నమస్కారం. భక్తి టీవీ స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం. తమ మధురమైన గళాలలో భక్తి సంగీతాన్ని నిరంతరం ఆలపిస్తూ మనందరినీ ఎంతో అలరిస్తున్నటువంటి ప్రముఖ గాయనీ గాయకుల స్వర అంతరంగాల ఆవిష్కరణే ఈ స్వరార్చన కార్యక్రమం. మరి ఈనాటి స్వరార్చనకు విచ్చేసినటువంటి విశిష్ట అతిథి శ్రీ డివి మోహన్ కృష్ణ గారు. తనదైన శైలిలో సంగీతాన్ని స్వర రచనలు కూడా గావిస్తూ ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ బాలమురళీకృష్ణ గారి శిష్యులైనటువంటి శ్రీ డివి మోహన్ కృష్ణ గారు గావించేటువంటి స్వరార్చన ఈరోజు. నమస్కారం మోహన్ కృష్ణ గారు. నమస్కారం. స్వరార్చన కార్యక్రమానికి ఈనాడు ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. సంగీతం అనేది ఒక మహోత్కృష్టమైనటువంటి ఒక కళ అని, ఆ సంగీతం అబ్బడం అనేది ఒక అరుదైనటువంటి వరం అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి మీరు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నారు? ఏ కళైనా అబ్బడం అనేది పూర్వజన్మ సుకృతం బట్టి ఉంటుంది. అందులో సంగీతం చాలా విశిష్టమైన కళ. త్యాగరాజస్వామి చెప్తారు, సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయ వలేరా. రామ అంటాడు. అన్నిట్లకి కూడా ఆయన ఏం చెప్పినా రావుడికే చెప్పుకున్నారు ఆయన. ఏ సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలరా. ధాత అంటే బ్రహ్మ. ఏ ఈ సంగీత జ్ఞానం మనకు అబ్బాలంటే, ఈ ఈ విశేషం ఈ కళ మనకి అబ్బాలంటే ఈ రాత మనకి బ్రహ్మ రాయాలి అని స్వామివారే చెప్పారు. మీ సంగీత ప్రస్థానం చిన్ననాటికి ఒక్కసారి వెళ్దాం. ఏ విధంగా మీరు ఆ అడుగులు వేశారు సంగీతంలోనికి ఒక్కసారి మా కోసం? మా ఇంట్లో మొట్టమొదటి నుంచి మా గ్రాండ్ ఫాదర్ డివి సుబ్బారావు గారని, ఆయన నాటకాలు వదివేసేవారు రంగస్థల నటులు. ఆయన హరిశ్చంద్ర, నారాజు, వింధ్యరాణి అనే సినిమా కూడా వచ్చింది. ఆయన దగ్గర నుంచి మా ఇంట్లో ఒక కళ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు వీళ్ళందరూ నాటకంలో పద్యాలు అవి పాడుతుండడం, అవి చూసి చిన్నప్పుడు నేను విని పాడుతుండేవాడిని పద్యాలు. అవి మొట్టమొదటి చిన్నతనం వల్ల ఏదన్నా వింటే వెంటనే పాడేస్తుంటాం కదా. ఇప్పుడు ఇప్పట్లాగా టేప్ రికార్డర్స్ అవి కూడా లేవు. అప్పుడు మనం ఎవరన్నా 10 సార్లు ఇంట్లో ఎక్కువ వినిపిస్తుంటే అదే విని పాడేస్తుండేవాడు. మా అమ్మమ్మ గారు మొట్టమొదట మా ఇంట్లో సంగీతం నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతం చాలా బాగా పాడేవారు ఆవిడే. ఆవిడ ఇట్లా నేను ఇలా పద్యాలు అవి పాడుతుంటే ఇలా కాదు, ఒక పద్ధతిగా సంగీతం నేర్పించాలి, శాస్త్రం నేర్చుకోవాలని చెప్పి బందర్లో ఉన్న శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారిని వారి వద్ద మొట్టమొదటి నన్ను సంగీతానికి చేర్పించారు. అది మొట్టమొదట సంగీతం నేర్చుకోవడానికి తొలిమెట్టు. అప్పట్లో మీరు పాడినటువంటి చిన్నప్పుడు పద్యాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? నాటకంలో పద్యాలు, సినిమాలో వచ్చే పద్యాలు అవి పాడుతుండేవాడిని. ఎన్నడు వేడ రాణి వనజే క్షణ రుక్మిణి వచ్చి, ఎన్నడు వేడ రాణి వనజే క్షణ రుక్మిణి వచ్చి, నిన్నును నన్నును నేడు పుట్టిన దినంబని ఎంతయు ప్రేమతోడా, మృష్టాన్నములారగింప స్వగృహంబున కుందయసేయ వేడుచో, కన్నడ సేయబూనెదవు కంజదళాక్షి ఇదేటి న్యాయమే. ఏ ఇలా పాడుతుండే వాళ్ళ పద్యాలు చాలా బాగుంది. ఇలా పద్యాలు పాడడం, ఘంటసాల గారి సినిమా పాటలు అంటే మహాపిచ్చి. ఘంటసాల గారి పాటలు అప్పట్లో ఎక్కువ ఏవి పాడుతుండేవారు? భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. చాలా బాగుంది. మీరు మీలో ఉన్న ప్రత్యేకత నాకు వ్యక్తిగతంగా అనిపించేది, ఒక సశాస్త్రీయమైనటువంటి త్యాగరాజస్వామి వారి కీర్తన పాడితే అది అలాగే ఉంటుంది. ఒక అన్నమయ్య కీర్తన పాడుతుంటే అన్నమయ్య కనిపిస్తూ ఉంటాడు, ఆ వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. ఇలా ఘంటసాల గారి పాటలు పాడినప్పుడు ఒక సినిమా పాట అచ్చు ఎలా పండించాలో అలాగే పండిస్తారు. ఈ ప్రత్యేకతలు ఏ విధంగా అబ్బాయి, అంటే మీరు ఏమైనా ప్రత్యేకమైన కృషి చేశారా దానికోసం? సంగీతంలో ఒక శాస్త్రీయ సంగీతంలో ఒక వాగ్గేయకారుడు రచన కానీ, అలాగే లైట్ మ్యూజిక్లో ఒక రచయిత పాట కానీ, ఒక సినిమా పాట కానీ, ఒక పద్యం కానీ పాడేటప్పుడు వాళ్ళకి మనసు వాళ్ళ హృదయంలోంచి ఏ రకమైన భావం అది మనకి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేశారో అది అర్థం చేసుకుని సాధ్యమైనంతవరకు మనం వాళ్ళగా వాళ్ళులాగా అయిపోయి, అంటే ఇప్పుడు త్యాగరాజస్వామి ఉన్నారు, త్యాగరాజ కీర్తన పాడతాం మనం, పాడేటప్పుడు ఆయన ఒక కీర్తన రాస్తారు, ఆ సామాజ ఆ కీర్తనలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని ఆయన హృదయంతో మనం పాడడానికి ప్రయత్నం చేయాలి. అందరూ త్యాగరాజు అయిపోలేరు, దీక్షితారు అయిపోలేరు, సింహశాస్త్రి అయిపోలేరు, కొంత ట్రై చేయాలి. అసలు మనం అయిపో అది ఇది ఆ రకంగా మనం ప్రయాణం చేస్తే ఆ భావం బట్టి మనం పాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ భావగీతాలు కూడా అంతే, అనేక రకాలైన భావాలు ఉంటాయి లలిత సంగీతంలో. ఆ భావానికి ఏ భావానికి ఆ భావం ప్రకారం పాడాలి తప్ప సంగీతం అనేది పరిమాణం కాదు, అక్కడ ప్రమాణం కాదు. అక్కడ మనకి ఆ సంగీతం అనేది దానికి ఒక మెలడీ కోసం ఒక ట్యూన్ చేస్తాం మనం, అంతే తప్ప దీంట్లో ఏదో భావం చూసేసి ఓ రచన చూసేసి దీనికి ఓ మోహన్ రాగం దీనికి ఓ హిందోళ రాగం పెట్టేసి పాడే పాట పాడితే దానికి ఉన్న భావం రాదు. అందుకని భావ ప్రధానం దేనికైనా సరే, ఏ సంగీతానికైనా ఫస్ట్ భావ ప్రధానం, వాగ్గేయకారుడి హృదయం మనకి ప్రమాణం. చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఆ భావ ప్రధానం దాని విలువ మనకి తెలియదు, తెలియదు కదా, మరి పెరుగుతున్న కొద్దీ దాని విలువ తెలుస్తుంది. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని తెలుస్తాయి. అవును, మీరు బాలమురళీకృష్ణ గారు అటువంటి గురుత్వం మీకు ఆ శిశిరికం ఎలా లభించింది, అసలు ఆయన దగ్గర స్థానం ఏ విధంగా? నా మొట్టమొదటి గురువు గారు ఒక రెండో మూడో బాలమురళి గారి క్యాసెట్లు పట్టుకొచ్చి ఒకసారి ఇది విను, ఒక చోట కచేరీ అయింది ఇది, నువ్వు మొత్తం అంతా కూర్చొని ప్రశాంతంగా విను, ఎట్లా ఉందో నాకు చెప్పు రేపు అన్నారు. నాది చల్లపల్లిలో ఆయన 1970-72లో ఎప్పుడు పాడినట్టున్నారు కచేరీ విన్నా. ఫస్ట్ టైం పిచ్చెక్కిపోయింది నాకు, అసలు ఏమిటి ఇంత అందంగా ఉంటుంది ఆ సంగీతం అని. ఆ క్యాసెట్ నేను కొన్ని నెలల పాటు తిప్పాను, అది మీరు చెప్తే నమ్మరు. తర్వాత నేను సినిమా పాట చాలా కాలం పాడలేదు, కొండమే మానేశారు ఇంకా. అక్కడి నుంచి నాకు విపరీతమైన కోరిక కలిగిపోయింది ఆయన సంగీతం, ఆయన పాటే నేను ఎక్కువ వినేవాడిని. అదే తర్వాత మీకే అనిపించింది వెళ్ళి నేర్చుకోవాలని? నాకు అనిపించడం అంటే మా నాన్నగారికి ఉండేది కోరిక, కాకపోతే ఆయన మనకి సంగీతం చెప్తారా, ఆయన ఎట్లాంటి అంటే చాలా పెద్దవారు కదా, ఆయన అంటే చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఆయన. ఏదో మా నాన్నగారు మమ్మల్ని మెడ్రాస్ తీసుకెళ్లారు, మెడ్రాస్లో ఉంటారు ఆయన. బి వసంత్ అని సినిమాలో పాటలు పాడతారు ఆవిడ, మా కజిన్ సిస్టర్ అనమాట ఆవిడ. వాళ్ళ ఫాదరు మా నాన్నగారికి కజిన్, వాళ్ళ ఇంట్లో దిగాం మేము. సరే అక్కడికైనా వెళ్ళంగానే చిన్నపిల్లలం కదా, ఏమిటి పాడుతున్నాడా వీడు అని ఏదో అడిగితే మా నాన్నగారు పాట పాడిచ్చారు. ఒకప్పుడు అయితే సినిమా పాట పాడేవాడిని, అప్పుడు ఏదో బాలమురళి గారు రాసిన కీర్తన పాడే ఆయన దగ్గర. ఒకసారి అది మాకోసం మరి ఇప్పుడు. మహాదేవ సూత మహం ప్రణమామి, మహాదేవ సూత మహం ప్రణమామి, మహాదేవ సూత మహం ప్రణమామి, మహాదేవ సూతం అహం ప్రణమామి. ఇది పాడితే బాగా పాడుతున్నాడు బాలమురళి గారికి ఎందుకు వినిపించకూడదు వీడి పాట అన్నారు ఆయన. మాకు అసలు అలాంటి ఆలోచన చేసేంత ధైర్యం లేదు. సరే మా నాన్నగారు అన్నారు, సరే మాకు ఆయన ఎట్లా వెళ్ళడం అంటే నాకు బాగా తెలుసు,
నేను ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పి ఆయనకి ఫోన్ చేసి ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఆయన బందర్ నుంచి వచ్చారు అన్నారు కదా తీసుకురండి అని తీసుకురమ్మంటే వెళ్ళాం. వెళితే సరే ఏమన్నా పాడు వింటానన్నారు. సరే ఇదే కీర్తన పాడే, పాడితే బాగుందని చెప్పలేదు బాగాలేదని చెప్పలేదు ఏమన్నా, ఏమో ఎట్లా నేర్చుకున్నావు ఇది అన్నారు. రికార్డు నేర్చుకున్నానండి అన్నా, అని సంగీతం నేర్చుకుంటున్నాను బలానా వారి దగ్గర అంటే ఓ వెరీ వెరీ గుడ్ సంతోషం మళ్ళీ కలుద్దాం అన్నారు. అదే అక్కడి నుంచి ఒక 6 నెలల్లోపు అనుకుంటాను బందర్ వచ్చారు ఆయన చాగరాజ్వాల కచేరీ చేయడానికి. ఆ రోజున ఏదో మేమేదో కాంపిటీషన్కి వెళ్తే నాకు ఏదో ప్రైజ్ వచ్చింది, ఆ మొమెంటోస్ అన్నీ ఆయనతో ఇప్పించారు. ఇప్పించినప్పుడు నన్ను చూసి ఆయన గుర్తుపట్టారు, బాగున్నావా అన్నారు. అంటే ఆయనకు అంత గుర్తు. సరే అది ఈ 5 రోజు నేర్పుతానన్నారనే దీంతో మా నాన్నగారు ఆశపడి ఆయన ఎక్కడైతే దిగారో అక్కడికి తీసుకెళ్ళి అడిగారు. అడిగితే తప్పకుండా చెప్తాను మరి నాతో పాటు తిరగలడా అని అడిగారు. అంటే అప్పుడే నాకు బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను, గ్రాడ్యువల్గా చూపు డిటీరియరేట్ అవుతోంది, ఇలా వీడికి ఇది ప్రాబ్లం అండి తిరగడానికంటే మళ్ళీ వాడు తిరిగితే వాడితో పాటు ఇంకోటి తిరగాలి అనేదో అన్నారు మా నాన్నగారు. సర్లేండి పర్వాలేదు ఇప్పుడు చదువుకుంటున్నాడు కదా ఈ వెకేషన్లో తీసుకొస్తూ ఉండండి నేను నేర్పుతాను అన్నారు. తర్వాత ఆయనే ఒక రోజు మా నాన్నగారిని పిలిపించి మా ఇంట్లోనే పైన ఒక రూమ్ ఉంది అక్కడ ఉండి వాడు సర్దుకుంటే నాకు వీలైనప్పుడు వాడికి సంగీతం చెప్తాను అంటే ఇంతకంటే వరం ఎవరిస్తారు అలా వాళ్ళ ఇంట్లోనే ఉండి దాదాపు 5 ఏళ్ళు నేను ఆయన దగ్గర సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు. మరి మీ గొంతులో ఒక వాగేకర్ కీర్తనలు మీరు పాడుతుంటే అలాగ ఇందాక మనం అనుకున్నట్టు త్యాగరాజ స్వామి కనపడాలి ఒక త్యాగరాజ కీర్తన. సుందరి నీ దివ్య రూపమును చూడ తనకు దొరికెను ఓ త్రిపుర సుందరి నీ దివ్య రూపమును చూడ తనకు దొరికెను ఓ త్రిపుర సుందరి. వాగే గారి కీర్తనలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటువంటి ప్రత్యేకమైన స్థానం ఉంది అసలు మన సంగీతంలో. దీక్షితార కీర్తనలు చూసుకుంటే అలాగా ఒక దీక్షితార కీర్తన. ఆనందామృత కర్షిణి అమృత వర్షిణి ఆనందామృత కర్షిణి అమృత వర్షిణి హరాది పూజితే శివి భవాని ఆనందామృత కర్షిణి అమృత వర్షిణి హరాది పూజితే శివి భవాని ఆనందామృత కర్షిణి అమృత వర్షిణి హరాది పూజితే శివి భవాని ఆనందామృత కర్షిణి అమృత వర్షిణి. అనమాచార్య కీర్తనలు అప్పట్లో ఏ విధంగా మీరు నేర్చుకోవడం జరిగింది ఆ విషయాల గురించి చెప్పండి కొన్ని అనమాచార కీర్తనలు. నేర్చుకోవడం అనేది ప్రత్యేకంగా నేనేమి అన్నమాచార కీర్తనల గురించి ఎక్కడ శిక్షణ అంటూ ఏం పొందలేదు. మా గురుగారు కొన్ని నేర్పుతుండేవారు ఆయన స్వరపరిచినవి. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నిక్కమునే నమ్మి తిని చిత్తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరువను ఆహారంబును మరువను సంసార
సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచద సుజ్ఞానంబును మరచద తత్వ రహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వ రహస్యము మరచద గురువును దైవము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మంబెత్ తిన ఫలమే ఉన్నది నికమునే నమ్మితిని చిత్తంబికను నీ చిత్తంబికను అని పాడే విధానం కూడా ఎంత బాగుంటుందంటే ఒకసారి ఆ తారాస్థాయిలో వదిలేస్తారు మళ్ళీ ఎక్కడి మనిషి అన్నాడు ఆ భావయుక్తంగా పాడడం అనేది ఆయనకే చెల్లేదు అంటే ఎందుకంటే నేను ఇందాకే మీకు చెప్పా వాగ్గేయకారుడు హృదయం అర్థం చేసుకుని స్వరపరచాల రచన్ని అంతే తప్ప సంగీతం సంగీతం రాగం ఎక్కడి మానుష జన్మం ఫలమే ఇది కూడా సంగీతమే ఇలా కూడా చేయొచ్చు ఎందుకు చేయకూడదు కానీ ఇందులో భావం లేదే ఇది ఇది అన్నమాచార్య సంగీతం కాదు అది ఇప్పుడు ఏమిటి అప్పుడు ఛాయరా కీర్తన మనసులో పెట్టుకుని చేసినాడు మనసు స్వాధీనమైన ఘను నీకి అలా ఉంటుంది ఆ పాట నిజమే స్వరార్చన కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం